పెద్ద నోట్ల రద్దుతో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జ్వరం వచ్చిందని తెదేపా సీనియర్ నేత ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విమర్శించారు. జగన్కు గతంలో ఈడీ భయం ఉండేదని, పెద్ద నోట్ల రద్దుతో మోదీ భయం పట్టుకుందన్నారు. ఈ మేరకు విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి 24 పంపులు శుక్రవారం నుంచి పనిచేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికి 10-15 టీఎంసీల నీళ్లు వస్తేనే పండుగలా ఉంటుందని, ఏకంగా 80 టీఎంసీల నీళ్లు రాయలసీమకు సరఫరా చేస్తే అక్కడి రైతుల జీవితాలే మారిపోతాయని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది. నీళ్ళు వస్తే కనిపించడు ఆయన. కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఆయన. సరైన సమయంలో ఆయనకు జ్వరం వస్తుంది. ఇప్పుడు అడిగితే జగన్మోహన్ రెడ్డికి వైరల్ ఫీవర్ అంటున్నారు. ఎక్కడయ్యా జగన్మోహన్ రెడ్డి కనిపించడం లేదు అని అంటే వైరల్ ఫీవర్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి జ్వరం ఎందుకు వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రజలకు ఒకసారికి స్పష్టంగా చెప్తే బాగుంటుంది. అది ముఖ్యంగా మోడీ గారు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జగన్కి జ్వరం ఎందుకు వచ్చిందో రాష్ట్ర ప్రజానీకానికి జగనైనా చెప్పాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైనా చెప్పాలి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి కూడా, అంటే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞాన్ని మొదలుపెట్టినప్పుడే మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాశాం, ఈ 500 నోట్లని 1000 నోట్లని రద్దు చేయాలని. అంటే ఆ రోజు మాకు సమాచారం ఉండి కాదు, మా విధానమే నోట్లను రద్దు చేయాలి అనేటువంటిది. ఇట్లాంటి విచారణలతోటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు మూసుకున్నా కనిపించేది కోర్టులు కేసులే కాబట్టి అవే ఆలోచనలతో ఆయన ఉంటాయి. మా కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా కనిపించేది ప్రజలు, ప్రజా సంక్షేమమే. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి విచారణలు కాదు, దేశవ్యాప్తంగా ప్రతి శాఖ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇప్పటికీ ఈ ఏ శాఖ పనిచేసినా అందులో మూలాలు జగన్మోహన్ రెడ్డి వైపే చేరుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఈడీ భయం వచ్చింది, ఇప్పుడు మోడీ భయం పట్టుకుంది. అదే పెద్ద నోట్ల రద్దుతో మోడీ భయం పట్టుకుంది. ఇప్పుడు అందులో అర్థం కావడానికి పెద్ద నోట్ల రద్దుతో బాధపడేది ఎవరు? మూలుగుతున్నటువంటి నిక్షేపాలు ఉన్నటువంటి వాళ్ళే. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఎస్, దాంట్లో మేము ఎవరం కూడా కాదంటం లేదు. ఇబ్బందులు వేరు, బాధపడడం వేరు. ఇవాళ మోడీ చేసినటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకం ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుండేదని కోరుకుంటున్నారు. అసలు ఈ నిర్ణయమే రాకుండా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్రజలు, జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. మా పార్టీ వైఖరి మీకు చాలా స్పష్టంగా తెలుసు రమేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయల నోటు కూడా సరైనది కాదు, ఆ విధానం అనేటువంటిది ఆయన స్పష్టంగా ఇప్పటికే అనేక వేదికల మీద చెప్తూ వచ్చారు. అయితే నిర్ణయం చేసేది మేం కాదు, చేయించే పరిస్థితుల్లోనే లేదు. కాకపోతే మా డిమాండ్ని అయితే కొనసాగిస్తూనే ఉంటాం. ఆ రోజు 500 నోట్లు 1000 నోట్లు రద్దు మీద పెట్టాం. బహుశా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో 2000 నోట్ల మీద కూడా తన వైఖరిని మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తారు. సార్, మేము క్రెడిట్ కోసం మంచి పనులు చేయడం లేదు సార్. మేము పనుల కోసం పనులు చేస్తాం, ప్రజల కోసం పనులు చేస్తాం. ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరికి చెప్పి చేయదండి. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాల్ని తాను తీసుకుంటూ తమ ముందుకు వెళ్తారు.